ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి భూమి అన్యాక్రాంతం అవటం, హౌసింగ్ సైట్స్ పేరుతో చెప్పి చేతులు మార్చి గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు సంపాదించుకునే విధంగా గత 5 సంవత్సరాలు జరిగిన పరిస్థితి చూశాం. అలాగే గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో భూ పందారాలు కూడా విపరీతంగా చేశారు. ఆ చేసినటువంటి భూ పందారాలు కూడా దానిపైన సమీక్షించి దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలని కూడా ఈ వచ్చే వారం చేసే రివ్యూలో కూడా తీసుకురమ్మని కూడా చెప్పారు. ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెట్టారో దాన్ని దుర్వినియోగం అయిపోతే తప్పకుండా దాన్ని అగైన్ రిపీల్ చేసి అంటే వాళ్ళ దగ్గర వెనక్కి ఎలా తీసుకోవాలని చెప్పేసి కూడా సమీక్షించడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రామ్, డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రామ్, కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళని చెప్పేసి అయితే పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు. దానిపైన చర్చ జరిగింది. ఏదైతే సరిహద్దు రాళ్ళు అతను అతని పేరు మీద చెక్కించుకున్నాడో దాటిల్ని మళ్ళా గ్రామ అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందో, అలాగే ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులన్నిటి కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు. మొత్తంగా 77 లక్షల రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళని తీయాలంటే మళ్ళీ ఒక 15 కోట్లు ఖర్చు అవుతుంది. ఏదోటి పేరు తీయాలన్నా కూడా అసలు అతని పేరు ఎందుకు పెట్టుకున్నాడో అతనికి తెలియట్లేదు. అలాగే పాస్బుక్లు కూడా రాబోయే రోజుల్లో పట్టాదారు పాస్బుక్లు కూడా రాజముద్రతోనే, ఎందుకంటే అందరూ గర్వంగా గతంలో చూసేవాళ్ళు, చాలా గర్వంగా పెట్టుకునేవాళ్ళు. ఇతని ఒక ఫోటో పిచ్చితో ఏదో ఉచితంగా ఇచ్చిన విధంగా ఇలా పెట్టిన పరిస్థితి మనం చూసాము. అయితే ఇప్పుడు నూతనమైనటువంటి పాస్బుక్లు దాంట్లో కూడా ఇలా క్యూఆర్ కోడ్ అన్నీ కూడా వచ్చి, ఈ క్యూఆర్ కోడ్ వస్తే ఆటోమేటిక్గా అతని విస్తీర్ణం, అతని సైజుతో పాటు ఎక్కడికైతే వెళ్ళాలో దారి కూడా చూపించే విధంగా ఈ యొక్క కొత్త పాస్బుక్లు కూడా రూపకల్పన చేస్తూ ఉన్నారు. దానికి కూడా దాదాపుగా 20 కోట్ల రూపాయలు వ్యయమయ్యేటట్టు ఉంది. ఇవన్నీ కూడా అంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా కొత్త చట్టాలు తీసుకొచ్చి అసైన్మెంట్ భూమి పేరుతో అవకతవలు జరగటం, 22A అని చెప్పేసి చేయటం, మరి వారు చేసిన తప్పులన్నీ కూడా కప్పుపుచ్చిన విధంగా ఈ మదనపల్లి ఫైల్స్ లాగా అరాచకాలు చేయటం, ఇవన్నీ కూడా పూర్తిగా సమీక్షించాం. అలా అందుకనే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి యొక్క ఆధ్వర్యంలో అందరు HODలు కూడా ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువగా జరిగిన విశాఖపట్నం, ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు ఈ ప్రాంతంలో వచ్చే వారమే పర్యటిస్తారు. అక్కడ ఉన్నటువంటి ఆల్ పబ్లిక్ గ్రీఫ్స్, మరి ముఖ్యంగా అసైన్మెంట్వి మేము ఎలా కూడా అధికార పరంగా రివర్స్గా ఎవరికి ఎలా రిజిస్టర్ అయినాయి, ఎవరి పేరు మీద అసైన్ అయినాయి, ఆ అసైని ముందు ఏంటి తర్వాత అన్నీ కూడా మేము కూడా అవన్నీ కూడా పరిశీలించి అన్నీ కూడా డాక్యుమెంటరీ ప్రూఫ్స్ తీస్తాము. దాంతోపాటు వీరు కూడా వెళ్ళి అక్కడ గ్రీఫ్స్ తీసుకుని అవన్నీ కూడా సత్వరంగా పరిష్కరించే విధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. దాని తర్వాత 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే రెవెన్యూలో ఉన్నటువంటి సమస్యలు ఇంతలు చెప్పినట్టుగా ఏ డిపార్ట్మెంట్లో కూడా సమస్యలు లేవు. కేవలం ఒక ధనదాహంతో భూదాహంతో గత పాలకులు చేసినటువంటి అరాచకం కాబట్టి దాన్ని ప్రక్షాళన చేసి అధికారులకు కూడా ఒక భయం అనేది ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా ఒక టైం లైన్, గైడ్ లైన్ అన్నీ కూడా ఇచ్చి, ఎందుకంటే డిజిటల్ కీస్ కూడా వాళ్ళు ఎవరికి ఇవ్వకూడదు, కానీ ఎవరు పడితే వాళ్ళకి వాళ్ళ కింద వాళ్ళకి ఇచ్చేసి ఒక దొంగతనం చేయడం కోసం ఒకరికి ఇస్తే వాళ్ళు 10 దొంగతనాలు చేసినటువంటి పరిస్థితులు చాలా కనపడుతూ ఉన్నాయి. అలాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి కాబట్టి దీనిపైన ఒక ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళబోతూ ఉన్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడు కలెక్టర్ కేంద్రంగా కంటే కూడా ఎంఆర్ఓలు ఆర్డీఓలు విఆర్ఓలు.